చేర్లింగంపల్లి చందానగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరికపూడి గాంధీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేసేలా కార్యాచరణ రూపొందించుకోనున్నట్లు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ నవతారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం క్రిస్టల్ గార్డెన్స్ లో చేర్లింగంపల్లిలోని అన్ని డివిజన్ కార్పొరేటర్స్ తో కలిసి ఆత్మీయ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా తాజా మాజీ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హాజరయ్యారు. డివిజన్ పరిధిలోని పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. సమావేశానికి నాయకులు కార్యకర్తలు చేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఈ సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన చేర్లింగంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే అరికపూడి గాంధీని అందరూ కలిసి కట్టుగా సమన్వయంతో పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆబర్దమ్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రచారాన్ని వేగవంతం చేయాలని, ప్రజల మధ్యకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకువెళ్లాలని, ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. అందరూ సమిష్టిగా పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థి గాంధీని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సుజాత యాదవ్, రాగం నాగేందర్ యాదవ్, సాయిబాబా, మేక రమేష్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వార్డు మరియు ఏరియా కమిటీ మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ చేత 6వ తారీఖు అరికపూడి గాంధీ గారు మన శ్రీలింగపల్లి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అరికపూడి గాంధీ మంచి నాయకుడు, నిజాయితీపరుడు. 24 గంటలు కానీ ఫోన్ చేస్తే చాలు, వాట్సాప్ మెసేజ్ పెట్టాలు. మీకు నేను అందుబాటులో ఉంటా. ఏ రాత్రి అనేది మీ దగ్గరికి వచ్చే నిజాయితీపరుడు అరికపూడి గాంధీ గారికి, కార్పొరేటర్స్ రాఘవ నాగేంద్ర యాదవ్ గారికి పెట్టుకుంటే డీజిల్ బంకుల్లో క్యూలో నిలబడే డీజిల్ కొనుక్కోవాల్సిన అవసరం వచ్చింది. అటువంటి పరిస్థితుల్ని ఇవాళ ఇన్వర్టర్స్ కూడా లేకుండా చేసుకున్న పరిస్థితి. మరి మొట్టమొదటిగా రాగానే కరెంటు సమస్యని చూస్తాము, తీర్చాం. తర్వాత మా మహిళా సోదరులు బిందెలు పట్టుకొని ఎప్పుడు వేసవికాలం వచ్చినా నీళ్లు 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 అనే ధర్నాలు చేసే కార్యక్రమం నుంచి అధిగమించి ఇంటింటికి నీరు ఇస్తా, నీరు ఇస్తేనే మేము ఓటు అడుగుతా. రాష్ట్రం అంతా ఏం జరిగిందో మీకు తెలుసు. మరి కాన్స్టిట్యూన్సీలో 18 నుంచి 19 రిజర్వాయర్లు కట్టుకున్నాం. 500 కిలోమీటర్ల ఏ కులంలో ఏ బాధలు ఉంటాయి, ఏ కాలనీలో ఏ బాధలు ఉంటాయి అని తెలుసుకొని ఒక విజన్తో ముందుకు తీసుకుపోయే నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. మీ అందరికీ కూడా తెలుసు చాలా సంక్షేమ పథకాలు, 465 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. కొత్త